హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ హ్యాక్స్. ఇవాళ మనం టొమాటో రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. టొమాటో రైస్ చేసి పిల్లలకి మంచిగా బాక్స్లో కూడా పెట్టేయచ్చు. పొద్దున్నే తొందర తొందరగా చేసేసి సపరేట్ సపరేట్గా రైస్ సపరేట్గా కర్రీ సపరేట్గా వండకుండా ఒకటేసారి టొమాటో రైస్ చేసి పిల్లలకి పెడితే పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. సో టొమాటో రైస్ ఎలా చేయాలి అంటే ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి బిర్యానీ ఆకు, లవంగం, ఇలాచి అవి వేసేసి మంచిగా ఆయిల్లో ఉడవది మగ్గనివ్వండి. ఆ తర్వాత దాంట్లోకి టొమాటోస్, కట్ చేసిన టొమాటోస్ వేసుకోండి. ఆ టొమాటోస్ కూడా మంచిగా ఉడికేంత వరకు మంచిగా కలిపేసేయండి. అందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఒక రెండు పచ్చిమిర్చీలు వేసేసుకొని మంచిగా కలిపేసేయండి. ఆ తర్వాత అదంతా మంచిగా బాయిల్ అయ్యి టొమాటోలో ఉన్న రసం అంతా ఉడికేంత వరకు మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. దాంట్లోకి 1 స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసి కలుపుకోండి మంచిగా, సో దట్ మనకి ఫ్లేవర్ అండ్ కలర్ కూడా వస్తుంది ఆ ఎల్లోయిష్గా. అండ్ దాంట్లోకి ధనియా పౌడర్ వేసుకోండి, అలాగే గరం మసాలా వేసుకోండి. ఆచివారి గరం మసాలా ఆర్ ఎన్టీఆర్ గరం మసాలా వేసుకోండి. వేసేసి మంచిగా కలిపేసేయండి. మంచిగా కలిపేసి దాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి మీ టేస్ట్కి దగ్గ సాల్ట్ కూడా వేసేసి మంచిగా కలిపేసేయండి. అది మంచిగా కుక్ అవుతున్నప్పుడు మనము వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకొని ముందుగా మనం రైస్ కూడా నానబెట్టి పెట్టాలి. ఆ రైస్ నానబెట్టిన రైస్ ఈ వాటర్కి సరిపడా వేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఆ రైస్కి వాటర్కి సరిపడా వేసుకొని ఈ వాటర్ అయితే పోసుకున్నాం కదా, ఈ వాటర్ అనేవి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఈ వాటర్ మంచిగా మరుగుతున్నప్పుడు మనము నిమ్మకాయ కూడా పిండేసేసుకోవాలి. వన్ స్లైస్ నిమ్మకాయ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసేయండి. దాంట్లోకి మంచిగా పట్టేస్తుంది రైస్లోకి. ఆ తర్వాత ఈ వాటర్ అనేవి మంచిగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు రైస్ వేసుకోండి, నానబెట్టిన రైస్. మంచిగా కలిపేసేది ఆ వాటర్లోకి రైస్ని మొత్తం మంచిగా కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు రైస్ని ఉడకనివ్వండి. ఆ 3 విజిల్స్కి రైస్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత వెంటనే తీసేయకండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ గ్యాస్ అంతా పోయేంత వరకు ఆగండి. ఆ గ్యాస్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి మంచిగా ఆ రైస్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది. అంతే, ఎంతో రుచికరమైన టొమాటో రైస్ రెడీ. దీన్ని మనము కొత్తిమీరతో గార్నిష్ చేసి పిల్లలకి బాక్స్లో పెట్టేస్తే ఎంతో టేస్టీగా మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. థ్యాంక్ యూ.